పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో దేవి శన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసర్ మమతారెడ్డి గురువారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసర్ మమతారెడ్డి మాట్లాడారు. బతుకమ్మ పండుగతో పాటు శాంతినగర్ ప్రజలు దుర్గాదేవి శన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకున్నారు. పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని ఎలా అయితే నిష్టతో 9 రోజులు భవానీ మాత అబ్బాయిలు కూడా భవానీ రూపంలో అమ్మవారికి ఇష్టమైన రూపంలో అమ్మవారికి ఏది ఇష్టం కాటుక పెట్టుకోవడం, గాజులు చేతి నిండా గాజులు వేసుకోవడం, అందరం చక్కగా రెడీ అయ్యి రోజు లక్ష్మీదేవిలాగా ఉంటే అందరికీ ఇంటిళ్ళ పాది సంక్షోభం లేకుండా ఇల్లు ముందుకు కదులుతుందని అందరి నమ్మకం. ఏమీ లేకుండా ₹1 అమ్మవారికి పెడితే ₹100 అమ్మవారు ఇచ్చేవారు అవుతారు. అందుకని అందరూ ఎంతో నిష్ఠతో చేస్తున్నారు ఈ పూజలన్నీ కూడా. ఈ 9 రోజులు అందరూ అంతే అందంగా బతుకమ్మను పేర్చి మన ఈ తెలంగాణ పండుగ అయిన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను కూడా అందరూ చల్లగా బతకాలని పెద్ద మనసుతో ఆలోచించేది మన ఒక్క ఆడబిడ్డల మనసే. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు అందరూ చల్లగా బతకాలని ఆశిస్తూ బతుకమ్మ దీవెనలు కూడా తీసుకోవాలని ఈ అమ్మవారు అందరికీ వార్డు ప్రజలందరికీ సుఖాలు సంతోషాలు, పెద్దపల్లి టౌన్ ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ముందు మనం అందరం మొన్న కరోనా నుంచి బయటపడినాం. ముందు కూడా అటువంటి ఏం రాకుండా అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని అందరూ సంతోషంగా జరుపుకోవాలని పండుగ. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.